థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పెద్దలు వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆరూరి రమేష్ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా ఉంది. జై తెలంగాణ. ఈరోజు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కూర్చోవాలి దయచేసి. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గ పార్టీ శ్రేణులను, కార్యకర్తల్ని, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, టీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సన్నద్ధం చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమ సమావేశ సభాధ్యక్షులు, ఎన్నిక శాసనసభ్యులు సోదరులు నరేందర్ గారు, ఈ ముఖ్య అతిథులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యంగ్ అండ్ డైనమిక్ కెటి రామారావు గారు, వేదిక పైన ఉన్న మాజీ శాసన సభా గారు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు, వేదిక పైన ఉన్న గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ చైర్మన్లు, గౌరవ పార్టీ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఒక చక్కటి కార్యక్రమం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17లో 16 పార్లమెంటు గెలవడానికి కేటీ రామారావు గారి నాయకత్వాన ఒక షెడ్యూల్ తయారు చేసుకొని నిన్ననే కరీంనగర్ లో బయలుదేరి మరి మన వరంగల్ కు వచ్చి మన వర్ధనపేట మీదుగా మరి హసన్పర్తిలో మేము ఘన స్వాగతం పలికి ఇక్కడికి తోలుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మొదలు 2000 మంది నియోజకవర్గానికి అన్నారు, తర్వాత 3000 అన్నారు, తర్వాత మా చేతిలో లేకుండా ఎక్కువ సంఖ్యలో మరి పార్టీ శ్రేణులు ఈరోజు నియోజకవర్గానికి 5000 6000గా తరలి వచ్చిన పరిస్థితి మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వాన జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గమనించిన ఈ రాష్ట్ర ప్రజలు 2వసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి యావత్ భారతదేశమంతా తెలంగాణ వైపు చూస్తున్న తరుణం. రాబోయే రోజుల్లో జాతీయ పార్టీలుగా చెప్పుకునే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజల్లో ఆదరణ లేదు. ఈరోజు ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసి ఒక నూతన శక్తిగా, ఒక నూతన రాజకీయ శక్తిగా ఎదగడానికి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న పరిస్థితి, మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పనులు ఈ దేశానికే ఆదర్శంగా, మోడల్ రాష్ట్రంగా నిలిచిన పరిస్థితి తెలుసు. మరి ఈరోజు కెటి రామారావు గారి నాయకత్వాన రాబోయే పార్లమెంటు ఎన్నికల సమయార్థ సమావేశాలు విజయవంతం చేస్తున్న తరుణంలో ఈ వేదిక నుండి నాదొకటే మనవి, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు 2014లో నిండు మనసుతో ఆశీర్వదించి 87000 మెజార్టీ ఇచ్చారు. మొన్న డిసెంబర్ 7వ తారీఖు జరిగిన ఎన్నికల్లో 600 లక్ష, మరి బరాబర్ అంటే మళ్ళీ మీరండి, 1 లక్ష మెజార్టీ ప్రసాదించారు. రేపు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 1 లక్ష పైచిలకు వర్ధనపేట నియోజకవర్గం నుండి మా పార్టీ శ్రేణులు, మా కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా అందించబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి వర్ధన్నపేట నియోజకవర్గం, మీ వర్ధన్నపేట నియోజకవర్గం గురించి తమరికి తెలియంది కాదన్నా, చాలా సందర్భాల్లో మీకు చెప్పినాం. మరి వస్తుంటే కూడా మరి పిచ్చికం చెక్ డ్యాంల విషయంలో పెద్ద మనసుతో కూడా మీరు మాకు సాయం చేస్తున్నారు. ఇంకా మీ దృష్టితో, మీ చూపుతో మరి వర్ధన్నపేట నియోజకవర్గం ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని నేను కోరుకుంటూ, మరి సమయం బ్రదర్ ఒక్కటే నిమిషం ఇచ్చిండు, మంత్రి గారు మైకు కొడుతున్నారు, మరి ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా చూపాలని